భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు. కివీస్ 46 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. ఈరోజు వర్షం ఆగితే డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ కంటిన్యూ చేస్తారు, లేదంటే రేపు మిగతా ఆటను కొనసాగిస్తారు. రేపు మధ్యాహ్నం వరకు వర్షం తగ్గకపోతే పాయింట్ల ప్రకారం టీమిండియా నేరుగా ఫైనల్ కు చేరుతుంది. కివీస్ బ్యాటింగ్లో రాస్ టేలర్, కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా, చాహల్, పాండ్యా, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. మరింత అప్డేట్స్ మా స్పోర్ట్స్ ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ప్రస్తుతం మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయిన పరిస్థితి, నెక్స్ట్ ఏంటి, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, నెక్స్ట్ ఏ రకంగా ఉండబోతోంది, వర్షం కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి, వర్షం ఆగితే ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ బలరామ్. ప్రస్తుతానికి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లో 211 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పొచ్చు. అతి తక్కువ స్కోర్కే న్యూజిలాండ్ పరిమితం చేసే అవకాశం మనకు దక్కినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ తీసేశారు. గత గంట సేపటి నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. ఈ వర్షం ఇంకొక గంట సేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నాడు అక్కడ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. అయితే ఈ రోజు వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే అవకాశాలు ఉంటే రిజర్వ్ డే అని రేపు రిజర్వ్ డే ఉంటుంది. సో రేపు మ్యాచ్ ను భారత్ బ్యాటింగ్ తో మాత్రమే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు ఇంకొక గంట సేపటి వరకు వర్షం ఆగిపోతే మరి గ్రౌండ్ మొత్తం డ్రై చేయడానికి ఇంకొక గంట సేపు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా గ్రౌండ్ సిబ్బంది తెలుపుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ రోజు మ్యాచ్ కొనసాగకపోవచ్చు. ఒకవేళ రేపు కనుక మ్యాచ్ స్టార్ట్ అయితే 46 ఓవర్లలో భారత్ కు 237 పరుగులు నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి డక్వర్త్ లూయిస్ ప్రకారం. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి బలరాం. రైట్, అంటే ఒకవేళ మ్యాచ్ మొత్తంగా రద్దు అయితే ఫైనల్ కి భారత్ కు వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అయితే మా లీగ్ దశలో భారత్ ఒక్క ఓటమితో 15 పాయింట్లతో అగ్రస్థానం ఉన్న విషయం అందరికి తెలిసిందే. సో ఒకవేళ ఈ రోజు కానీ రేపు రిజర్వ్ డే సందర్భంగా రేపు కూడా కానీ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోయే పరిస్థితులు ఏర్పడినట్టయితే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు మొదటి స్థానంలో భారత్ నేరుగా ఫైనల్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్ 11 పాయింట్లు సాధించి 4వ స్థానం ఉంది కాబట్టి రన్ రేట్ చూసుకున్నప్పటికీ ఇటు పాయింట్లు చూసుకున్నప్పటికీ భారత్ అగ్రస్థానం ఉంది కాబట్టి నేరుగా ఫైనల్స్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బలరామ్. అయితే ఒకవేళ ఈరోజు మ్యాచ్ కంటిన్యూ అయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఎంత స్కోర్ మనకి నిర్దేశించబడుతుంది, ఎన్ని ఓవర్లు ఉండబోతాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం 46 ఓవర్లు 50 ఓవర్లు ఆడే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు 20 ఓవర్లకు కుదించి భారత్ కు దాదాపుగా 130 నుంచి 145 పరుగుల వరకు నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం ఇప్పటికే ఆగిపోయి ఒక హాఫ్ అన్ అవర్ లో కనుక గ్రౌండ్ క్లియర్ చేస్తే 46 ఓవర్లలో 237 పరుగులు నిర్దేశించే అవకాశం ఉన్నాయి డక్వర్త్ లూయిస్ ప్రకారం బలరామ్. రైట్.